వాళ్ళందరూ తీయండి లిస్టు, ఎంతమంది ట్రైనింగ్ అయ్యారు, దెన్ ప్రూవ్ ఇట్. ఇప్పుడు వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్న ఉండాలిగా. కానీ ఇందులో ఇంకొక కీలక ట్విస్ట్ ఏంటి అంటే డొల్ల కంపెనీలు పెట్టడం వేరు, లేదంటే సింగపూర్ పంపించి ఓకే అది విదేశీ మారక ద్రవ్యం కోసం చేశారు, ఏం చేశారు అది మారక ద్రవ్యం, అది పక్కన పెడితే సీమెన్స్ అనే ఒక పెద్ద కంపెనీని ఇందులో ఇన్వాల్వ్ చేయడు. ఆ కంపెనీకి సంబంధించి కూడా మాకు సంబంధం లేదు ఇందులో ఏదో వాళ్ళు ఇచ్చారు, ప్రకటన ఇచ్చారు, దాన్ని ఇన్వాల్వ్ చేయడం వెనక ఏంటి కుట్ర? లీగల్ లిటిగేషన్ ఇప్పుడు రేపు ఏమంటారు కోర్టులోకి వచ్చినప్పుడు, మేము వాళ్ళతోనే కుదుర్చుకున్నాం వాళ్ళు కాదని వాళ్ళు చెప్తే మాకు తెలియదు కదా వాళ్ళని పిలవండి అంటారు. జర్మనీలో ఉన్న సీమన్సోడ్ని ఇక్కడ పిలువగలుగుతుందా కోర్టులకి? విదేశాంగ శాఖ జోక్యం చేసుకోవాలి, చేసుకుని ఏం చెప్పాలి విదేశాంగ శాఖ అంటే ఈడీ హోంశాఖకి రాయాలి, హోంశాఖ విదేశాంగ శాఖకి రాయాలి, విదేశాంగ శాఖ జర్మనీ ప్రభుత్వం రాయాలి. ఏమని చెప్పాలి అక్కడ వాళ్ళకి? బాబు మా దేశంలో కొంతమంది దొంగలు కలిసి మీ పేరు చెప్పి డబ్బులు మింగేశారు, మీరు కాదని చెప్పారు కదా, మీరు వచ్చి మా కోర్టులో సమా చెప్పండి అని చెప్పాలి. వాడేమంటాడు, సిగ్గుందిరా మీకు, మీ దేశంలో డబ్బులు తినడం ఏంటి, మా పేరు పెట్టుకోవడం ఏంటి అంటాడు. అంతర్జాతీయంగా పరువు పోద్ది, అదే కదా పరువు పోద్ది. అందుకని ప్రభుత్వాలు ఏం చేస్తాయి, కేంద్రం సావనియాడు ఎవడో ఇక్కడ దొరికి తెచ్చాడు కదా అని పట్టుకోండి అంటది, లేదా డబ్బులు ఇక్కడ నుంచి రొటేట్ అయ్యి ఇక్కడికే వస్తాయి కదా మళ్ళీ ఆ వచ్చినోడిని పట్టుకోండి వీళ్ళ వరకు చూపించండి అంటది. అప్పుడు ఆ కారణంగా అసలోడు దొరకలేదు కదా కాబట్టి కేసు నిలవదు. ఇది తెలివితేటలు అంటే, చట్టబద్ధమైన దోపిడీ, చట్టబద్ధంగా దోచేశారు. చట్టాన్ని చట్టం కళ్ళు కప్పి తిరగాలని అనుకుంటే అది చంద్రబాబు గారి వల్ల లేదంటే నారా లోకేష్ గారి వల్ల అవుతుందా? బేసిక్గా ఈడీ ద్వారా ఇప్పుడు వీళ్ళు ఇరుక్కుంటారు, వాళ్ళు ఎవరన్నా చెప్పాలి, వాళ్ళు చెప్పరు వీరబాబు.